Hi students, welcome to Baskets Biology. ఈవెడలో 2023 ఇయర్ సంబంధించి నీట్ ఎంసెట్ ఈఏపీసెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం వీడియోస్ అయితే మాత్రం స్టార్ట్ చేయడం జరిగింది. సో అయితే ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే బయాలజికల్ క్లాసిఫికేషన్ సంబంధించి కింగ్డమ్ ఫంగస్ అని తర్వాత ఇంట్రడక్షన్ దీని సంబంధించి ఇంట్రడక్షన్ పార్ట్ అయితే కంప్లీట్ అయ్యడం జరిగింది. సో దీనిలో ఉన్న క్లాసెస్ గురించి చూసుకుంటే ఇందులో ఫస్ట్ క్లాస్ ఏంటంటే ఫైకోమైసిటిస్. సో ఫైకోమైసిటిస్ అంటే ఏంటి, దాని గురించి ఒకసారి చూస్తే మెంబర్స్ ఆఫ్ ఫైకోమైసిటిస్ అంటే ఆల్గేలో ఉన్నటువంటి ఈ కింగ్డమ్ ఆల్గేలో ఉన్న వన్ ఆఫ్ ద క్లాస్ ఏంటంటే ఫైకోమైసిటిస్. ఈ ఫైకోమైసిటిస్ లో ఉన్నటువంటి మెంబర్స్ ఏంటంటే ఫౌండ్ ఇన్ ఆక్వాటిక్ హ్యాబిటేట్స్. ఇవి ఎక్కువ ఎక్కడ ఉంటాయంటే ఆక్వాటిక్ అంటే వాటర్ లో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే ఎండ్ ఆన్ డెకేయింగ్ వుడ్ ఇన్ మాయిస్ట్ అండ్ డ్యామ్ ప్లేసెస్. సో ఇవి ఎక్కడ ఉంటాయి అంటే వాటర్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియాస్లో ఉంటాయి. తర్వాత ఏంటంటే డెకేయింగ్ వుడ్ అంటే ఏదైతే చెక్క అంటే ఏదైనా ప్లాంట్స్ అవి కూడా చనిపోయిన తర్వాత ఆ కింద పడిపోయినటువంటి చెక్కల వుడ్ అది ఏమైతే ఉంటుందో అది డెకేయింగ్ అంటే కుళ్ళిపోతున్నటువంటి చెక్కలు. సో అటువంటి వుడ్ మీద కూడా ఇవి ఎక్కువగా పెరుగుతుంటాయి. నెక్స్ట్ మాయిస్ట్ అండ్ డ్యామ్ ప్లేసెస్. సో టామ్గా ఉన్నటువంటి నేడగా ఉన్నటువంటి ప్లేసెస్ కూడా ఇవి ఎక్కువ గ్రో అవడం జరుగుతుంది. యాజ్ ఆబ్లిగేట్ పారాసైట్స్ అండ్ ప్లాంట్స్ మీద ఇవి ఆబ్లిగేట్ పారాసైట్స్ అంటే పారాసైట్స్ కింద కూడా ఉండడం జరుగుతుంది. అంటే ఫంగస్ లో ఉన్నటువంటి ఫైకోమైసిటిస్ అనే క్లాస్ ఏదైతే ఉందో ఈ క్లాస్ లో ఉన్నటువంటి ఫంగస్ ఏదైతే ఉందో ఆ ఫంగస్ అన్ని కూడా ఏమంటే ఆక్వాటిక్ హ్యాబిటేట్ ఉంటాయి, నెక్స్ట్ డెకేయింగ్ వుడ్ పైన ఉంటాయి, మాయిస్ట్ అండ్ డ్యామ్ ప్లేసెస్ లో ఉంటాయి, నెక్స్ట్ పారాసైట్స్ కింద ఉండడం జరుగుతుంది అంటే ఎక్కువ జలాలు అంటే నీటిలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే కుళ్ళిపోతున్నటువంటి చెక్కల మీద వాటి మీద నేడగా తేమగా ఉన్నటువంటి వాటి ప్రదేశాల్లోనూ, నెక్స్ట్ పరాణజీవులుగా అంటే మొక్కల మీద పరాణజీవులుగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ద మైసీలియం ఈజ్ ఎసెప్టేట్ అండ్ సీనోసైటిక్ రెండు ఇచ్చాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైసీలియంలో మనకి ఏమవుతుంది డిఫరెంట్ డిఫరెంట్ హైఫేస్ అన్ని కూడా కలిపి మైసీలియం ఫామ్ అవుతుంది లాస్ట్ లో చెప్పుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ హైఫే తీసుకుంటే ఈ హైఫేలో మనకి ఏమంటుంటే సెప్టా ఉంటుంది, అంటే ఈ మొత్తం ఈ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ని కూడా సపరేట్ చేస్తూ సెల్స్ కింద డివైడ్ చేస్తూ మనకి మధ్యలో సెప్టా అనేది ఉంటుంది. అయితే ఈ సెప్టా ఇందులో ఉండదు కాబట్టి ఏమవుతుంది ఇక్కడో న్యూక్లియస్ ఇదో న్యూక్లియస్ ఇదో న్యూక్లియస్ మనకి ఏమవుతుంది మోర్ దాన్ 2 న్యూక్లియస్ కంటే ఎక్కువ న్యూక్లియస్ అనేవి ఆ హైఫే మీద కనిపిస్తాయి. ఇలా మోర్ దాన్ 2 న్యూక్లియస్ అంటే న్యూక్లియస్ అని ఎక్కువగా ఉంటే అటువంటి స్టేట్ని మనం ఏమంటామంటే ఏమో చెప్తాం సీనోసైటిక్ స్టేట్ అంటాం. సీనోసైటిక్ స్టేట్ రావడానికి కారణం ఏంటంటే ఎసెప్టేట్ అంటే సెప్టా మధ్యలో వీటిని డివైడ్ చేస్తూ ఉండాల్సినటువంటి సెప్టా లేదు. సో సెప్టా అనేది లేదు కాబట్టి న్యూక్లియస్ అన్ని కూడా అవుతుంది ఒకే హైపే మీద ఉండడం జరుగుతుంది. సో ఇలా ఉన్నటువంటి స్టేట్ని మనం ఏమంటామంటే సీనోసైటిక్ బహుకేంద్రక స్థితి అంటాం. సో ఈ రకంగా మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎసెక్సువల్ రిప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ బై జ్యూస్ పోర్స్. ఎసెక్సువల్ రిప్రొడక్షన్ ఎలా జరుగుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ ఫైకోమైసిటిస్ లో ఎసెక్సువల్ రిప్రొడక్షన్ ఎలా జరుగుతుంది అంటే జ్యూస్ పోర్స్. అంటే జ్యూస్ పోర్స్ అంటే ఏంటి మొటైల్ అంటే కదిలేటటువంటి వాటిని మనం జ్యూస్ పోర్స్ అంటాం. అలాగే అప్పల్లో స్పోర్స్ అంటే నాన్ మొటైల్ ఇవి కదలలేవు అంటే చలన శబ్ద బీజాలు లేదా చలన రహిత శబ్ద బీజాల ద్వారా వీటిలో ఉన్నటువంటి ఏదైతే ఎసెక్సువల్ అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ది స్పోర్స్ ఆర్ ఎండోజీనియస్లీ ప్రొడ్యూస్ ఇన్ స్పొరాంజియం. స్పొరాంజియం లోపల ఎండోజీనియస్ ఇన్సైడ్ ప్రొడ్యూస్ అవుతాయి. స్పొరాంజియం లోపల స్పోర్స్ ప్రొడక్షన్ ఎండోజీనియస్లీ అంతర్గతంగా మనకు ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ అండి ఏ జైగోస్పోర్ ఇస్ ఫార్మ్డ్ బై ఫ్యూజన్ ఆఫ్ 2 గ్యామెట్స్. సో 2 గ్యామెట్స్ రెండు కలిసిపోయి మనకి జైగోస్పోర్ ఫామ్ అవుతుంది. జైగోట్ కాదు ఇక్కడ జైగోస్పోర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో జైగో అంటే మనకి ఏదైతే ఫంగస్ ఉందో ఫంగస్ అంత వెల్ డెవలప్డ్ ఆర్గానిజం కాదు కాబట్టి జైగోట్ డైరెక్ట్ గా ఫామ్ అవ్వకుండా ఈ ఏవైతే 2 గ్యామెట్స్ అనేటువంటి రెండు కూడా ఫ్యూజన్ అంటే రెండు కూడా కలిసిపోవడం వల్ల జైగోస్పోర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీస్ గ్యామెట్స్ ఆర్ సిమిలర్ ఇన్ మార్ఫాలజీ రెండు కూడా ఒకేలా ఉంటాయి. అంటే ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి లార్జ్ గా ఉన్నటువంటి జైగోట్ స్మాల్ సైజ్ లో ఉన్నట్టు మ్యాక్రో మైక్రో లాంటి డివిజన్స్ ఏమి ఉండవు. సో రెండు ఒకేలా ఉంటే అటువంటి వాటిని మనం ఐసోగామస్ అంటాం. లేదు డిసిమిలర్ గా ఉంటే ఒకటి లార్జ్ సైజ్ లో ఉండి ఒకటి స్మాల్ సైజ్ లో ఉంటే గ్యామెట్స్ అనేవి ఇలా మనకంటే ఇలా ఉంచిన ఎనైసోగామస్ ఆర్ ఊగామస్. ఈ రకం ఉందంటే ఎనైసోగామస్ కింద చెప్పచ్చు లేదా ఊగామస్ కింద మనం చెప్పడం జరుగుతుంది. సమ్ కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మ్యూకర్ ఒకటి రైజోపస్ ఒకటి. సో రైజోపస్ గుర్తుపెట్టుకోవాలి ద బ్రెడ్ మౌల్డ్ దీన్ని మనం ఏమంటే బ్రెడ్ మౌల్డ్ అని చెప్తాం. మనం తినేటటువంటి రొట్టె ఏదైతే ఉందో రొట్టె మీద ఎక్కువగా పెరిగేది ఏంటంటే రైజోపస్ ఎక్కువ పెరుగుతుంది. నెక్స్ట్ ఆల్బుగో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది పారాసైటిక్ ఫంగై అండ్ మస్టర్డ్. సో మస్టర్డ్ లీవ్స్ పైన వైట్ స్పాట్స్ అవి వస్తాయని చెప్పుకున్నాం ఇది వరకు స్టార్టింగ్ లో చెప్పుకున్నాం ఇంట్రడక్షన్ లో. సో ఆ రకంగా మనకి ఏదైతే ఆల్బుగో అనేది అంటే ఆల్బుగో ఏ క్లాస్ చెందుతుంది ఫంగస్ అంటే ఫైకోమైసిటిస్. ఈ ఆల్బుగో వచ్చే డిసీజ్ ఏంటంటే మస్టర్డ్ లీవ్స్ మీద వైట్ స్పాట్స్ అనేవి రావడం జరుగుతుంది.
అలాగే మనకి బ్రెడ్ బాఫ్ ఫంగై అని దేన్ని అంటారంటే రైజోపస్ అన్నం జరుగుతుంది. ఇలా ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇది దీని తర్వాత వస్తున్న సెకండ్ క్లాస్ ఏంటి, సెకండ్ క్లాస్ ఏంటంటే ఆస్కోమైస్టిస్. సో ఆస్కోమైస్టిస్ అంటే ఏంటి? సో ఒకటి కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు రెండోది. సో ఆస్కోమైస్టిస్ వచ్చేసరికి కామన్లీ నోన్ యాజ్ సాక్ ఫంగై, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఆస్కోమైస్టిస్ ని సాక్ ఫంగై అని కూడా అంటారు. సాక్ ఫంగై తాలూకు రిమైనింగ్ అంటే అయినదర్ నేమ్ ఏంటంటే ఆస్కోమైస్టిస్. సో ఈ రకం కూడా మనకు రావడం జరుగుతుంది. ది ఆస్కోమైస్టిస్ ఆర్ మోస్ట్లీ మల్టీ సెల్యులర్, అంటే మోర్ దెన్ వన్ సెల్, ఇలా మనకి థ్రెడ్ లాగా మనకి ఫామ్ అవుతుంది, మోర్ దెన్ వన్ సెల్తో ఫామ్ అవుతుంది. ఇలా ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే పెన్సిలియం, మోస్ట్ ఇంపార్టెంట్. పెన్సిలియం ఫంగస్లో ఏ క్లాస్కి చెందుతుందంటే ఆస్కోమైస్టిస్కి చెందడం జరుగుతుంది. పెన్సిలియం యూనిసెల్యులర్ మల్టీ సెల్యులర్ అంటే అని చెప్తాం, మల్టీ సెల్యులర్ ఆర్గానిజం అని చెప్పొచ్చు. మరి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి, అది ఏంటంటే ఈస్ట్, గుర్తుపెట్టుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్. ఈస్ట్ అనేది యూనిసెల్యులర్, పెన్సిలియం అనేది అంటే మల్టీ సెల్యులర్. సో ఈ రెండు కూడా దేనికి చెందంటే ఆస్కోమైస్టిస్ ఫంగై, కింగ్డమ్ ఫంగైలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద క్లాస్ ఏంటంటే ఆస్కోమైస్టిస్. ఆస్కోమైస్టిస్ లోనే ఈస్ట్ ఉంటుంది, అదే మనకి పెన్సిలియం ఉంటుంది. సో పెన్సిలియం నుంచి మనకి యాంటీబయాటిక్ ప్రొడ్యూస్ చేస్తా చెప్పుకున్నాం పెన్సిలిన్ అని. అలాగే ఈస్ట్ అనేది ఎక్కువ దేనికి యూస్ చేస్తున్నాం, బ్రెడ్ అండ్ బీర్ ప్రిపరేషన్ ఎక్కువ యూస్ చేయడం జరుగుతుంది. సో ఫెర్మెంటేషన్ ప్రాసెస్ పులిసిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి దాని ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ ఉంటే దే ఆర్ సాఫ్రోఫైటింగ్. సో సాఫ్రోఫైటింగ్ అంటే అబ్జార్బ్ చేసుకుంటుంది లిక్విడ్ ఫామ్ లోకి, ఆర్గానిక్ సబ్స్టెన్స్ అయితే దాన్ని మన లిక్విడ్ ఫామ్ లో కన్వర్ట్ చేసి అబ్జార్బ్ చేసుకునేటువంటి స్టేట్, ఆ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ మనం ఏమంటాం అంటే సాఫ్రోఫైటింగ్, అంటే పూర్తిక ఆహారాలు అంటాం. నెక్స్ట్ డీకంపోజర్స్. డీకంపోజర్స్ అంటే ఈవెన్ డెడ్ అండ్ డెకైంగ్ మ్యాటర్ మీద వాటి మీద గ్రో అవుతుంటాయి డీకంపోజర్స్. అలాగే మనకి పారాసైట్స్ కింద ఉండడం జరుగుతుంది. కోప్రోఫిల్స్ కూడా ఉంది. కోప్రోఫిల్స్ అంటే గ్రో అండ్ డంగ్, అంటే పేడ మీద పెరిగే వాటిని కోప్రోఫిల్స్ అంటాం, తెల్లో కూడా వీటిని కోప్రోఫిల్స్ అంటాం. సో ఈ రకంగా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం మైసీలియం. మైసీలియం ఈజ్ బ్రాంచ్డ్ అండ్ సెప్టేట్. సో మైసీలియం ఎలా అవుతుందంటే బ్రాంచెస్ కింద ప్రొడ్యూస్ అవుతుంది, సెప్టేట్, సెప్టా ఉంటుంది. ఇంత ముందు దానిలో మనకు సెప్టా లేదు, వీటిలో సెప్టా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక మైసీలియం అనేది ఏమవుతుంది, ఇలా బ్రాంచెస్ కింద వాటి కింద మనం ఇలా ప్రొడ్యూస్ అవుతుంది. సో ప్రతి హైపోలోనూ మనం ఏంటంటే సెప్టాస్ అని ఇలా సెపరేట్ అవుతుంది. ఇలా సెప్టా ఉంటే సినోసైటిక్ స్టేట్ అనేది ఇందులో కనిపించదు, ఇలా మనకి సెప్టా అనేది వీటి మీద ఉంటుంది. నెక్స్ట్ అసెక్సువల్ స్పోర్స్ ఆర్ కొనిడియా ప్రొడ్యూస్డ్ ఎక్సోజీనియస్లీ ఆన్ ద స్పెషల్ మైసీలియం కాల్డ్ మనకి కొనిడియో పోర్స్. సో కొనిడియో పోర్స్ పైన మనకి ఏమైనా కొనిడియా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ఎక్సోజీనియస్లీ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ పైన ప్రొడ్యూస్ అవుతాయి, పైన ఇలా ప్రొడ్యూస్ అవుతాయి. ఇవి మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క స్పోర్ కింద మనకు ఫామ్ అవుతుంది. దీన్ని మనం కొనిడియా ఆన్ ద జర్మినేషన్ ప్రొడ్యూస్డ్ మైసీలియం. సో మైసీలియం ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది. ఇలా మనకి ఎక్సోజీనియస్గా ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది కొనిడియా స్పోర్స్ అనేవి. ఇది ఇక్కడ వస్తుంటుంది. అయితే కొనిడియా స్పోర్స్ అనేవి ఏంటి, ఎసెక్సువల్ రిప్రొడక్షన్లో రావడం జరుగుతుంది. అంటే ఎసెక్సువల్ రిప్రొడక్షన్ దేని ద్వారా జరుగుతుంది, కొనిడియాస్ ద్వారా జరుగుతుంది. కొనిడియా స్పోర్స్ అనేవి ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది. సో దాని ద్వారా అవుతుంది. నెక్స్ట్ సెక్సువల్ రిప్రొడక్షన్ ఎలా జరుగుతుంది. సెక్సువల్ స్పోర్స్ అని కాల్డ్ ఆస్కోస్పోర్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఎండోజీనియస్లీ. గుర్తుపెట్టుకోవాలి సెక్సువల్ స్పోర్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ఎండోజీనియస్లీ ప్రొడ్యూస్ అంటే ఇన్సైడ్ ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది. అలాగే ఎసెక్సువల్ స్పోర్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే ఎక్సోజీనియస్లీ ప్రొడ్యూస్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్, ఎక్సోజీనియస్లీ ప్రొడ్యూస్ అయ్యే అంటే ఎసెక్సువల్ స్పోర్స్, ఎండోజీనియస్గా ప్రొడ్యూస్ అయ్యే సెక్సువల్ స్పోర్స్ ఇందులో మనకి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి ఎండో సాక్ లైక్ ఆస్కీ. దీనిలో జరుగుతుంది సాక్ లైక్ ఆస్కీ లోపల. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చి ఈ లోపల ఇలా ఆస్కీలు ఉంటాయి, ఇలా ఆస్కీ. సో ఈ ఆస్కీ లోపల మన స్పోర్స్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంటుంది. ఇలా ఇలా ఆస్కీ లోపల ఉంటాయి స్పోర్స్ అని కూడా ఇలా ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా మనకి ఆస్కీ ఫామ్ అవుతుంది. దీస్ ఆస్కీ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూటనింగ్ బాడీస్ ఆర్ ఆస్కోకార్ప్. ఈ మొత్తం ఇలా ఈ మొత్తాన్ని మనం అంటే ఆస్కోస్కార్ప్ అంటాం. ఆస్కోస్కార్ప్లో అక్కడ మనకి ఆస్కీ ఉంటుంది. ఆస్కీ లోపల స్పోర్స్ ప్రొడ్యూస్ అనేది జరుగుతుంది. ఈ రకమైన ఫామ్ అయితే మనం ఇందులో జరుగుతుంది. అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్స్ ఆస్పర్జిల్లస్ ఒకటి, నెక్స్ట్ కెల్విస్ ఎపిసోడి. సో దీంతో పాటు చూడండి నెక్స్ట్ వస్తుందంటే న్యూరోస్పోరా. సో న్యూరోస్పోరా దేనికి యూజ్ చేస్తాను, ఈ యూజ్డ్ ఎక్స్టెన్సివ్ బయోకెమికల్ అండ్ జెనెటిక్ వర్క్స్. జెనెటిక్ వర్క్స్లోను బయోకెమికల్లోను, సో రెండింటిలో కూడా ఎక్కువగా యూజ్ చేసేటటువంటి ఫంగస్ ఏంటంటే న్యూరోస్పోరా. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇది దీని తర్వాత వస్తుందంటే మెనీ మెంబర్స్ లైక్ మోరల్స్ అండ్ టఫ్స్ ఆర్ ఎడిబుల్ అండ్ ఆర్ కన్సిడర్డ్ మనకి డెలీషియస్. అయితే కొన్ని ఇంట్లో ఉన్నటువంటి ఏంటంటే ఈ కొన్ని మెంబర్స్లో ట్రఫిల్స్ ఒకటి, అలాగే మన మోరల్స్ ఒకటి. సో వీటిని మనం ఎడిబుల్ తినడానికి కూడా ఇవి యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మన సెకండ్ క్లాస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ అయితే మనం అప్లోడ్ చేయడం జరిగింది. అంటే టూ క్లాస్ అయితే ఫంగస్ సంబంధించిన టూ క్లాస్ అయితే మన ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.